రెస్క్యూ చేసి రైపు అయ్యాయి. ఇప్పుడు మీరు మా దగ్గర వచ్చి 2 కోట్లు ఇటు పంపిస్తున్నారు. ఆడికెళ్ళి పైకి ఎక్కరా, దాని కింద కూడా ఇంకో 7-8 ఫీట్స్ ఉంది. ప్లేస్ ఈజీ ఉన్నది, ఇంట్లో ఉన్నారు, బయట ఉన్నారా, రూమ్ ఉన్నారా, రూమ్ లో పోతారు కనబడి మనిషి మనిషి కనబడతా సైడ్ మీద ఉన్నారా, అప్పుడప్పుడు కష్టాన్ని పోతాంది మందికి కనబడటానికి. ఫోన్ తీసుకోవడం బాగుంది, ఫోన్ కూడా తీసుకోలేదు. మనిషి అన్న ఆయన ఇప్పుడు మీ
నిన్న రాత్రి బోట్లు తెప్పించినాం కానీ గోదావరి కానీ నుంచి ఇటు ఆ బ్రిడ్జ్ మీద గోదావరి ఉంటే వాటి ఆగిపోయింది ఇప్పుడు పరిస్థితి తొందరగా కేటీఆర్ సార్తో మాట్లాడి ఇప్పుడు హెలికాప్టర్ దగ్గరికి వచ్చి ఉంటుంది. వాళ్ళు మన వాళ్ళు బయటకు వస్తున్నారా లేదా బయటకన్నా రావాలి కదా మనం బయటకు వచ్చి బయట ఉన్నారా బయట ఉన్నారు తర్వాత చెప్తారు తీస్తారు తీస్తారు లేదు ముందుకురా చెక్కీర్లు అన్నీ అర్థం లేదా కిటికీ పట్టుకొని ఎక్కినట్టు ఆ
కాటన్ మిల్ దాని పై నుండి పేరు ఇద్దరు అదాటి పంపిస్తుంది దాని మీద ఉన్నారు అటు పంపిస్తుంది అటు పంపిస్తుంది మీకు ఎలా చేపర వస్తుంది కాబట్టి బోట్ అటు పంపిస్తాం పంపించండి. నేను ఇక ఇటు ఈ సోమన్పల్లి చూసుకొని ఇది అయితే నాకు ఇటు సైడ్ శివారం కొన్ని వేలాల కొన్ని గ్రామాలు చూసుకొని నేను అటు చెంది రేపు పడతారా మీ ఫోటో మీద బంద్ చేసి హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్ వస్తుంది సోమన్పల్లి గ్రామం చెన్నూరు మండలంలో నిన్న ఒక ఇద్దరు సారయ్య గట్టయ్య అని చెప్పి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు గోదావరి మధ్యలో చిక్కుకొని పోవడం జరిగింది. సో నిన్నటి నుంచి దాదాపు సుమారు 24 గంటలుగా వాళ్ళు గోదావరిలోనే ఉండిపోయినారు. సో నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన ప్రయత్నాలు చేసింది మేము. కాకపోతే ఇందారం క్రాస్ రోడ్ వద్ద అటు గోదావరి కన్న దగ్గర కానీ తర్వాత మిగతా ఇటు కాటారం వైపు నుంచి కానీ అన్నారం వైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కూడా ఇటు బోట్లు రావడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు ఉదయం గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారికి ఫోన్ చేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక హెలికాప్టర్ అరేంజ్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళిద్దరు ప్రాణాలు కాపాడబడతాయి, అప్పుడు దయచేసి హెలికాప్టర్ని అరేంజ్ చేయాలని చెప్పి మంత్రి గారిని కోరిన వెంటనే మంత్రి గారు సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి ఇమీడియట్గా హెలికాప్టర్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవాళ హెలికాప్టర్ వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళిద్దరిని కూడా కాపాడడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్ గారికి, మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మా సుమన్పల్లి ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సో దీనికి సహకరించినటువంటి అధికారులు రాహుల్ పూజా గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ భారత్ గారు కానీ, అదేవిధంగా నిన్నటి నుంచి ఇవాటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ మా ఏసీపీ నరేందర్ గారు కానీ, జయపూర్ మా సిఐ ప్రవీణ్ గారు కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మా ఎంఆర్ఓ చెన్నూరు మండలం శ్రీనివాస్ గారు కానీ, మొత్తం అధికారులు, మా ప్రజాప్రతినిధులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎక్స్ఎంపీటీసీ, మా ఇక్కడ ఉండేటటువంటి నాయకులందరూ కూడా నిన్నటి నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇక్కడనే ఉండడం జరిగింది. సో ఎట్టకేలకు చివరికి చాలా సాఫీగా వాళ్ళిద్దరినీ కాపాడినాం. సో ఇప్పుడు చాపర్లో వాళ్ళను రామగుండం ఎన్టీపీసీలో ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే నేను రాహుల్ భుజా గారితో కూడా మాట్లాడాను, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకి భోజన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. సో
ఈ ఒక రెండు జీవితాలు కాపాడినందుకు, రెండు జీవితాలు కాపాడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను కూడా నిలబెట్టినందుకు, ఈ ప్రాంత తీర ప్రాంత ప్రజానీకానికి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము ఉంటామని చెప్పి భరోసానిచ్చినందుకు మా మంత్రి గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షన నేను కృతజ్ఞత తెలియజేస్తూ, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీక మందికి కూడా విజ్ఞప్తి, మేడిగడ్డ బారెస్ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల నుంచి, క్యాచ్మెంట్ ఏరియా నుంచి విపరీతంగా ఫ్లడ్ వస్తున్నటువంటి దానిలో మనమంతా కొంత జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనే సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము.